फ्रेंड्स वेलकम टू अत्तयगार वंटलु ई रोज नेनु चेस्तुन्न रेसिपी ब्राउन राइस तो वेज फ्राइड राइस ई रेसिपी एला तयार चेसुकोवाली एंटि अनेदि चूपिस्तानु मीकु ई वीडियोलो दानिकि कावाल्सिन ऐटम्स क्यारेट बीन्स क्याबेज क्याप्सिकम ग्रीन चिल्लीस पचिमिर्ची अंड शेज्वान सास् कड़ाई पेट्टुकुन्नानु ఇప్పుడు అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను 2 పర్సన్స్ కి అయ్యే క్వాంటిటీ చేస్తున్నానండి నేను మిర్చి గ్రీన్ చిల్లీస్ క్యారెట్ ఫస్ట్ క్యారెట్ వేసుకుంటున్నానండి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఫస్ట్ క్యారెట్ బీన్స్ కూడా ఇవి రెండు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి కొంచెం salt వేస్తాను కొంచెం salt వేసుకొని హై ఫ్లేమ్ మీద చైనీస్ ఐటమ్స్ ఎక్కువ హై ఫ్లేమ్ మీదనే చేస్తారు మామూలు కర్రీ ఎందుకంటే పైన మెత్తగా ఉండాలి లోపల క్రంచీగా ఉండాలి కంప్లీట్ గా కుక్ అవుతే అస్సలు బాగోవు ఫ్రైడ్ రైస్ కాని ఈవెన్ మంచూరియా కాని నూడిల్స్ కాని వెజిటబుల్స్ అనేవి హాఫ్ కుక్ మాత్రమే అవ్వాలి హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తున్నాను నేను ఇది జస్ట్ 1 మినిట్ దీన్ని అలా కొంచెం కుక్ అయిపోతే మిగతావి వేసుకుందాం క్యాప్సికమ్ క్యారెట్ మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి దానికి తోడు సన్నగా చాప్ చేసుకుంటాం కదా ఇంకా తొందరగా కుక్ అవుతాయి కంప్లీట్ గా కుక్ అయినా గానీ బాగోదు క్యాబేజ్ క్యాప్సికమ్ టాస్ చేసుకోవాలి ఇవి వచ్చేసి బజ్జి మిర్చి అండి ఫ్రైడ్ రైస్ లోకి జనరల్ గా ఏదైనా సైడ్ కి మంచింగ్ ఉంటే బాగుంటుంది కదా నేను ఈ బజ్జి మిర్చిని ఇలా ఆయిల్ వేసి జస్ట్ టాస్ చేశాను లైట్ గా salt వేసి ఇవి ఇందులోకి తింటాం అన్నమాట అండ్ మంచూరియా కాంబినేషన్ అంటే ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మంచూరియా కూడా ఒకరోజు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇవి ఇప్పుడు నేను ఇవి తింటున్నాను అన్నమాట ఫ్రైడ్ రైస్ లోకి షెజ్వాన్ సాస్ వేస్తున్నాను ఇదొక 3 స్పూన్స్ ఉంటుంది ఇది స్పైసీనెస్ మనం ఇష్టం కొద్ది చూసుకోవాలి మనం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ దాన్ని బట్టి వేసుకుందాము నేను ఫ్రైడ్ రైస్ బ్రౌన్ రైస్ తో చేస్తున్నానండి బ్రౌన్ రైస్ కుక్ చేసి ఉంచేశాను మీరు కావాలనుకుంటే వైట్ రైస్ తో కూడా చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా ఉంటుంది మనకి ఫ్రైడ్ రైస్ తిన్నట్టు ఉంటుందండి నేను బ్రౌన్ రైస్ తో చేస్తున్నాను కౌంట వైట్ రైస్ తో కూడా చేసుకోవచ్చు దీని మళ్ళీ జస్ట్ ఒక నిమిషం అంత కలిపేసుకొని salt సరిపోలేదని salt వేసుకోవచ్చు ఎందుకంటే ఈ షెజ్వాన్ సాస్ లో salt ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని నేను ముందే salt వేయలేదు జస్ట్ లైట్ గా ఇందాక వెజీస్ కొంచెం కుక్ అవడానికి అని చెప్పేసి నేను salt వేశాను ఇందులోనే సోయా సాస్ ఉంటుంది వెనిగర్ ఉంటుంది షెజ్వాన్ సాస్ లో గార్లిక్ ఉంటుంది జింజర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి మనం స్పెషల్ గా వేరే ఏమ వేసుకోనక్కర్లేదు నేను అందుకే డైరెక్ట్ గా వేసేశాను కావాలనుకుంటే నువ్వు యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా గా కావాలి అనుకుంటే గనుక అందుకే ఇదొక్కటి చేసి ఒక గ్లాస్ జార్ లో పెట్టేసుకుంటే ఫ్రిజ్ లో ఉంచుకుంటే సరిపోతుంది సో ఇది కూడా చేసి చూపిస్తాను మీకు షెజ్వాన్ సాస్ జస్ట్ 1 మినిట్ అలా మూత పెట్టేసి ఉంచేద్దాము కుక్ అయిపోయింది దీని బౌల్ లోకి సర్వ్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బౌల్ లోకి మొత్తం సర్వ్ చేశాను డెకరేట్ చేశాను అండ్ కెచప్ విత్ కాంబినేషన్ అండ్ మిర్చి ఫ్రై చేసిన మిర్చి మా హస్బెండ్ ఈ కాంబినేషన్ ఇలా అంటే చాలా ఇష్టం నేను అందుకే ఇలా సర్వ్ చేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్